రాష్ట్ర స్థాయి పురోహిత్ బ్యాటింగ్ క్రికెట్ లీగ్లో మీరందరూ కూడా ఈ విధంగా రాజమండ్రి ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నారంటే ఒక విధంగా నాకే నిన్న ఆశ్చర్యం కలిగించింది. కానీ వాస్తవంగా చెప్పాలంటే దుర్గేష్ గారు, వైసీని గారు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు గతంలో జనసేన పార్టీ తరఫున ఒక మంచి ఆలోచనతోటి సమస్యలు అర్థం చేసుకోవాలి, జనరల్గా సమాజంలో మనం ప్రతిరోజు మనం చేస్తున్న అనేక కార్యక్రమాల్లో కొంతమందిని మనం మర్చిపోతూ ఉంటాం. ఆలయాల్లోకి వెళ్తాం, దేవాలయాల్లోకి వెళ్తాం, పూజలు చేయించుకుంటాం, కానీ కష్టపడి మన గురించి, మన కుటుంబం గురించి మంచి కోరి ఆశీర్వదించే వ్యక్తుల గురించి ఎక్కువసేపు మనం గుర్తుంచుకోం. ఆ సమస్యల పరిష్కారం కోసం మా వంతు మనం మేము కృషి చేద్దామనే ఉద్దేశంతో ఎన్నికల ముందు రాజమండ్రిలో మొట్టమొదటిసారి జనసేన పార్టీతో పాటు మేము ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజు కూడా పురోహితులందరితో కూడా మాట్లాడదామని ఒక నిర్ణయం తీసుకుని మిమ్మల్ని అందరం కూడా ఆ రోజు కలవడం జరిగింది. అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో జరుగుతున్న అనేక సందర్భాల గురించి ఎంతో దిగ్భ్రాంతి చెందుతానే ఉన్నాం. ఎప్పుడు లేని విధంగా బ్రాహ్మణ్ కార్పొరేషన్ నిధులు ఏ విధంగా ఈ రోజున మరి కనీసం ఒక పారదర్శకత లేకుండా ఏ విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో మీ అందరికీ తెలుసు. ఇది అటువంటి వేదిక కాదు, నేను మాట్లాడాల్సిన మాటలు కాదు, కానీ నాకు ఎందుకో గుర్తు వచ్చినాయి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నేను జనరల్గా ఎవరిని విమర్శించాను నేను రాజకీయాల్లో, కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంటి వ్యక్తిని, ఆయన నాకు చాలా సన్నిహితులు, మంచి వ్యక్తి, నిజాయితీగా అధికార యంత్రాంగంలో ఎప్పటి నుంచో పాపం కష్టపడిన వ్యక్తిని ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆయన గురించి ప్రత్యేకంగా వ్యవహరించారో చాలా బాధ కలిగించింది. గతంలో మనకి ఐవీఆర్ కృష్ణారావు గారు కూడా ఆ రోజున ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రి గారికి ఆయన నిలబడి అండగా ఉంటామనే ఆలోచనతో ముందు తీసుకెళ్ళినప్పుడు ఎన్నికల ముందు ఒక విధంగా ఉంటారు, ప్రభుత్వంలోకి వచ్చినా ఒక విధంగా ఉంటారు. సో ఎన్ని మాటలు ఎవరు చెప్పినా కూడా మీరందరు ఘనాపాఠులు, మీరందరూ ఎంతో భగవంతుడు మిమ్మల్ని చాలా గొప్పగా ఆశీర్వదించారు. మీ ద్వారా మాలాంటి సామాన్యులు ఆశీర్వదించడానికి మాకు అటువంటి భాగ్యం కలుగుతుంది. కాబట్టి దయచేసి మన రాష్ట్రం ఇంకా ముందుకెళ్ళాలి, మన ప్రజలు ఇంకా ఆనందంగా సంతోషంగా ఉండాలి, యువతకు ఉపాధి కలగాలి. వీటితో పాటు మనందరం కలిసిమెలిసి మన ధర్మాన్ని మనం పాటించుకుంటూ అందరినీ గౌరవించుకుంటూ మన దేవాలయాల పరిరక్షణ గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. ఆ విషయం గురించి ప్రస్తావిస్తేనే కేసులు పెడుతున్నారు ఈ రోజున, చాలా బాధ కలిగిస్తుంది. దేనికోసం మనం ఇంతమంది మహనీయులు ఎంతమంది త్యాగాలు చేశారు, ఎంతమంది దాతలు ఆ రోజుల్లో వేల ఎకరాలు మరి ముందుకొచ్చి వారి కుటుంబాన్ని కూడా వాళ్ళు విస్మరించి దేవాలయాల కోసం ఆ రోజు పెట్టారు, ఏ విధంగా వాళ్ళు ఈరోజు నివసించడానికి బంగ్లా లేకపోయినా కూడా దేవాలయాల కోసం ఆ రోజున వాళ్ళు స్థాపించారు. దయచేసి ఇవన్నీ మర్చిపోకూడదు. మూర్ఖంగా ప్రవర్తిస్తున్నప్పుడు కొంతమంది పాలకులు వాళ్ళని గుర్తించాల్సిన బాధ్యత మనపైన ఉంది. ఆ విధంగా మన యువత కొంచెం కష్టపడుతుంటే, బాధపడుతుంటే కూడా వాళ్ళపైన కూడా కేసులు పెట్టి 5 రోజులు 6 రోజులు జైల్లో పెడుతున్నారు. దేనికంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు. ఇంత అన్యాయంగా దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళపైన విచారణలు కానీ కేసులు కానీ లేవు. కానీ మామూలుగా టీవీలో వచ్చిన కార్యక్రమాల గురించి, దేవాలయాలపైన జరిగిన దాడుల గురించి మనం, మేము ప్రకాశం జిల్లాగా పోలీస్ అధికారులను కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఆశ్చర్యపోయాం. చిన్న కేసు మీద ఉభయ గోదావరి జిల్లాల నుంచి 4-5 యువకులను తీసుకొచ్చి 5 రోజులు జైల్లో పెట్టారు అక్కడ సింగరాయకొండలో. అర్థమే లేదు. దేనికోసం అంటే ఒక టీవీ ఛానల్లో ప్రసారం చేసిన ఒక
ఆర్టికల్ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తే దానికోసం 5 రోజులు జైల్లో కూర్చోబెట్టారు పిల్లల్ని. సో ఈ విధంగా ప్రవర్తిస్తోంది. మన అందరం కూడా కలిసికట్టుగా ఈ సమస్య పరిష్కారం కోసం నిజంగా నేను మూర్తి గారిని అభినందిస్తున్నాను. చాలా చాలా గొప్పగా మీరు ఆలోచన చేశారు. మీరు ఆదిత్య గారు పేరున నీల్ మణికంఠం గారు పేరున మిమ్మల్ని అందరినీ కూడా క్రీడారంగంలో ఏంటంటే నేను స్పోర్ట్స్ మ్యాన్ని, నేను జాతీయ స్థాయిలో టెన్నిస్ ఆడాను గతంలో. సో ఒక డిసిప్లిన్ ఆటోమేటిక్గా వస్తుంది మీకు లేదని కాదు, మేము అందరికన్నా ముందు లేచి మీరు స్వామివారికి మీరు చేసే కార్యక్రమాలు వల్లనే మనం ఈ మాత్రం బతకగలుగుతున్నాం ఈ రోజున. సో అటువంటి సందర్భంలో మీరు కూడా ఫిజికల్ యాక్టివిటీ ఏర్పాటు చేసుకుని అన్నిటికన్నా ముఖ్యం అన్ని ప్రాంతాల నుంచి అందరిని ఆహ్వానించి ఎంతో చక్కగా కలిసిమెలిసి మీరు ఈ విధంగా మనం ఒక మంచి కార్యక్రమాన్ని పాల్గొంటున్నాం అంటే అది నిజంగా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. తప్పకుండా అందరం కూడా కలిసికట్టుగా ఇదే విధంగా ఒక సమస్య పైన మనం అవగాహన తెచ్చుకుని పోరాటం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా వచ్చింది. దానికి జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎప్పుడు అండగా ఉంటారు. మీకు మీ కుటుంబానికి భగవంతుడు ఎప్పుడు మీకు మనం ఆశీర్వదించాలని, ఇదే విధంగా సరదాగా మీరు ప్రతి సంవత్సరమే కాదు ఎవ్రీ క్వార్టర్ మీకు వీలైనప్పుడల్లా ఒక టోర్నమెంట్ ఏర్పాటు చేసుకున్నట్టు దుర్గేష్ గారు వీళ్ళందరూ కూడా ప్రోత్సహించి మంచి ఏర్పాటు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు పేరున మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.